ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామంలో బీజేపీ నాయకులు బీజేపీ పార్టీలో చేరిన నాయకులను మళ్లీ బీజేపీ కండువలు కప్పి బీజేపీ పార్టీలో చేరారని చెప్పడం సరికాదని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రమేష్ నాయక్ తెలిపారు. అనంతరం మండల అధ్యక్షులు రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం సబ్సిడీ ట్రాక్టర్లు ఇస్తే వాటిని చూసి ఓర్వలేక భూమి లేకుండా ట్రాక్టర్లు ఇచ్చారని చెప్పడం సరికాదన్నారు. ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటూ సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేశారనడం సరికాదన్నారు. ఎమ్మెల్యేపై మాట్లాడే తీరును మార్చుకోవాలన్నారు. మీరు నిరూపించినట్లయితే దేనికైనా సిద్ధమని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యేపై విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీను, ఉప సర్పంచ్ నాగిలి గంగాధర్, గ్రామ యూత్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కన్నారాం గ్రామంలో బీజేపీ నాయకులు వచ్చి పార్టీలో కార్యకర్తలు చేరారని చెప్పారు. చేరిన కార్యకర్తలకి మళ్ళీ కాండవాల కప్పకుండా చేర్పిస్తూ ఆ మీ పని మీరు ఏదైనా చేసుకుని మాకు ఇబ్బంది లేదు, కానీ ఇంద్రలక్ష్మి స్కీమ్ పైన రైతులకు మాత్రమే ట్రాక్టర్లు వచ్చినాయి. ట్రాక్టర్ లేని వాళ్ళు తెలుసుకోలేదంటే భూమి లేకుండా ట్రాక్టర్ వర్తించదు. భూమి ఉన్నప్పుడు వాళ్ళు రైతే, అంతా కూడా ఇంత జ్ఞానం లేకుంటే మనం ఏం చేయలేము కానీ వాళ్ళు ఏదైతే డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే గారు ట్రాక్టర్లు ఇచ్చారన్నారో అది కరెక్ట్ కాదు. మీ తీరు మార్చుకోవాలా, నోరు ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. అది నిరూపించినట్లయితే మేము దేనికైనా సిద్ధం. మీరు గన్నారాం ఎక్కడైనా చర్చకు సిద్ధమా దీనిపైన నేను మాట్లాడతా చెప్తా ఉన్నాను ఈరోజు. మరి గొర్రెలు కూడా మీకు వచ్చినాయి, మీరు మేపుతున్నారా? అంటే ప్రభుత్వం ఏం చూస్తుంది అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో కృషి చేస్తుంది డెవలప్మెంట్ గురించి. ఈ రూరల్ కాన్స్టిట్యూన్సీలో రోజు రోజుకు అభివృద్ధి చూసి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది గవర్నర్పై. అది ఓర్వలేక ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి కాబట్టి మేము ఏం చేసినా గెలవమని ఆ అసహనానికి లోనే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. మరి